ఏం పేరు? నమస్తే శ్రీనివాస్ అన్న పేరు. శ్రీనివాస్. ఎక్కడ ఉంటారు ఏ ఊరు? నీ పెంబర్తేమా. పెంబర్తేమా. నీ హస్తకళకారుని. మీరు హస్తకళకారు. ఓకే అండి. ఎట్లా ఉందండి ఇప్పటి వరకు 10 ఇయర్స్ అవుతుంది తెలంగాణ వచ్చి గవర్నమెంట్ పరిపాలన కానీ కేసీఆర్ పరిపాలన కానీ? వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ 1 సంవత్సరం పరిపాలన చేసింది, కరెంటు విషయంలో కూడా అంత సపోర్టింగ్ చేయలేకపోయింది. కరెంటు విషయాలు మొత్తం కేసీఆర్ 100% ఒప్పుకోవచ్చు. కాంగ్రెస్లో సీఎం ఎవరైనా కరెక్ట్ పూర్తిగా తెలియదు. రేవంత్ రెడ్డి అవుతారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారా, జగన్ రెడ్డి అవుతాడా, వీళ్ళకే కరెక్ట్ క్లారిటీ లేదు. అసలు వాళ్ళకి సీఎం ఎవరు కరెక్ట్ మనం ఓట్లు వేయాలని చెప్పండి. సరే ఓకే, వాళ్ళు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఓకే ఒప్పుకున్న విషయంలో. సీఎం కరెక్ట్ ఎవరు అసలు? వీళ్ళ కొమ్ములు అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ తప్ప వీళ్ళ ఉపయోగం ఏమి ఉండదు. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటే ఢిల్లీ నుంచి రావాలి, పర్మిషన్ రావాలి ఫస్ట్. వీళ్ళకు సొంతంగా నిర్ణయం చేసుకొని చెప్పేంత స్థాయిలో వీళ్ళు లేరు ఫస్ట్ కాంగ్రెస్. ఏదైనా పరిస్థితి వాళ్ళు కరెక్ట్ క్లారిటీగా ఉండరండి. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి అంటే జగన్ రెడ్డి వాడదు, జగన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వాడదు, మళ్ళీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంటే వాడదు, పవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళకే కుంభకోణం సరిపోతుంది కాంగ్రెస్. సీఎం వ్యక్తి అని ఎవరో కరెక్ట్ క్లారిటీ ఉండదు వాళ్ళది. వాళ్ళ వాళ్ళు సరిపోతుంది కానీ జనం అడుచుకునే స్థాయిలో వాళ్ళు ఉండరు వాళ్ళు. మరి నేనే సీఎం అని చెప్పుకుంటున్నాను కానీ మత్తుగా అనుకుంటారు, అనంత మాత్రం చెప్పుకుంటారు వీళ్ళు. ఈ కింద వీళ్ళకి పుల్ల పెడతారు వాళ్ళు. నా విషయమే చెప్పాలి ఇప్పుడు నాటిగా వాళ్ళ పుల్ల పుల్ల వాళ్ళ వాళ్ళ కొట్లాడుకుంటారు, మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్ ఢిల్లీకి ఇలా ఫ్లైట్ లెస్ తిరగడానికి సరిపోతుంది. ఈ పరిపాలించే పోతుంది, ఇంకా ఆ స్థాయికి వస్తుంది. దాంతోపాటుగా కాంగ్రెస్ గురించి ఒక మాట అంటే చాలా వరకు ప్రజల్లో వినిపిస్తుంది, నాయకుల్లో వినిపిస్తుంది, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి. అయితే చాలామంది వరకు వాస్తవంగా అంతా అట్లా అనుకుంటున్నారు. చాలామంది 100% పేపర్లో చూస్తున్నారు, వాళ్ళ నాయకులు చెప్తున్నారు, బహిరంగంగా వాళ్ళు చెప్తూ ఉండే ఉండే. మొన్న మనం మల్కాజ్గిరిలో చూస్తే మల్కాజ్గిరి బీఆర్ఎస్ నుంచి గాంధీబాబు గారిని వాళ్ళు దిష్టిబొమ్మ దగ్గర వేసిన లేదు సార్. మనం చూస్తే పొద్దున టీవీ చూస్తూనే ఉంటే వాళ్ళు యూట్యూబ్లో ఆన్ చేస్తే అన్ని సెల్లలు అవే వస్తూనే ఉండే కదా. వాస్తవంగా మనం చూస్తూ మొబైల్లో మొత్తం ఇంటర్నెట్ మొత్తం మొబైల్లో చూస్తుంది మనం. క్లారిటీగా చెప్పాలంటే మనం టికెట్లు అమ్ముకుంటారంటావా? అందుకే వాళ్ళ నాయకులు చెప్పాక మనం నమ్మకపోవడేము సార్. బహిరంగంగా గాంధీబాబు గారిని వాళ్ళు అమ్ముకుంటారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు గాంధీబాబు గారిని చెప్తున్నారు వాళ్ళు, ఎక్కడో ఎప్పుడు కాదు కదా. వాస్తవం గాంధీమాం కూడా చెప్తారు వాళ్ళు. ఓకే, మరి ఇన్నేళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి, ఇప్పుడు మాకు అవకాశం వేయాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు కాంగ్రెస్ చేయలేదా పరిపాలన? 40 సంవత్సరం వాళ్ళే చేసారు కదా పరిపాలన. ఒక ఇప్పుడు అంతకు ఉన్న మా ముఖ్యమంత్రి మన తెలంగాణ డివైడ్ అయ్యే ముఖ్యమంత్రి ఆయన పేరు ఇప్పుడు మాజీ సీఎం ఉండగా లాస్ట్ ఎండింగ్లో వచ్చిన సీఎం ఆయన పేరు ఆంధ్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బాధపడుతూ ఇప్పుడు మీకు నీళ్లు రావు కరెంట్ రావు ఏం చేసుకోవాలని చెప్పి అసెంబ్లీలో పరిగణించినప్పుడు మన ఎమ్మెల్యే కూడా సప్లై సపోర్ట్ చేయక కూర్చున్నారు, పక్క వాళ్ళు కూర్చున్నారు సప్లైగా కూర్చున్నారు. ఎందుకంటే అన్నమాట అన్నలా ఒకప్పుడు తెలంగాణ ఉద్యోగంలో రేవంత్ పాల్గొన్నాడా? ఉన్నాడు ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అసలుకు. అప్పుడు టీడీపీలో ఉన్నాడు కదా, అప్పుడు ఇలా అందరికీ. అవును, మీరు అన్నట్టుగానే ఒకప్పుడు వాస్తవం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన ఫస్ట్. రేవంత్ రెడ్డి అంటే ఆయన నొత్తు పాగుపట్టుకుని తిరిగి మా ఆయన వ్యక్తే కదా. కాకతీయ యూనివర్సిటీలో మన ఉస్మాన్ యూనివర్సిటీలో నొత్తు పాగుపట్టుకుని తిరిగి ఆయన కొట్టిరలే ఆయన మన నాగార్జున రెడ్డిని గురికొచ్చి కొట్టిరలే. మొత్తానికి మరి ఎట్లా ఉంటుంది ఈసారి? 100% టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది అంతేనా? కేసీఆర్ అంటారా? మళ్ళా కేసీఆర్ వస్తుంది. వీళ్ళు లేక అవుతుంది తెలంగాణ. వీళ్ళకి ఇస్తే ఎవరికి ఇస్తే? మా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే. ఎందుకు అట్లా? అంతే వాళ్ళు కొట్లాడుకుంటారు కదా సార్. వాళ్ళు కరెక్ట్ వ్యక్తి అనేది వాళ్ళు తెలియవు కదా. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఇవి మొత్తం ఆగమ అయిపోతుంది తెలంగాణ. ఆగమ చెప్తారు వీళ్ళు ఢిల్లీకి హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళి అలాగే మా కర్ణాటకకు తిరగాలి వీళ్ళు ఉన్నా కదా. మరి వాళ్ళు ఇప్పుడు కర్ణాటక కసక్క వాళ్ళ బస్సులు ఫ్రీ అనేది అవి లేవు. వాళ్ళు ధర్మ చేస్తున్నారు తెలంగాణకు వచ్చి, కర్ణాటక వచ్చి ధర్మ చేస్తున్నారు మా దగ్గరకు వచ్చి. అవును, మన వాళ్ళు వచ్చి ధర్మ చేస్తారు కదా అక్కడికి వచ్చి. వాళ్ళ దగ్గరనే చక్కగా లేదు కదా, మా దగ్గరకు వచ్చి వాళ్ళ పరిపాలన చేస్తారు. మీరు అన్నట్టుగానే ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో వస్తే ఎట్లా ఉంటుంది? 100% రాకపోవచ్చు అని నా ఆలోచన సార్. అంతేనా? నేను మొత్తం తిరిగినాను, నేను కర్ణాటక తిరిగినా మహారాష్ట్ర తిరిగినా అన్ని స్టేట్లను తిరిగినాను. మీ వర్క్ మీద తిరుగుతాం కాబట్టి పత్తి చేయకుండా తెలుస్తుంది. మన వాస్తవానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కన్నా మన తెలంగాణ టాప్ 10 ఉంది ఇప్పుడు. రోడ్డు విషయం కనుకొస్తే ఏదో విషయానికి వచ్చినా కానీ మేము మీ ప్రోడక్ట్ మీద బిజినెస్ చేస్తుంటాం కాబట్టి నేను కరెంట్ బెంగళూరుకి వెళ్తూ ఉంటాను, నేను విజయవాడ పోతూ ఉంటాను, గుంటూరు అన్ని పత్తి స్టేట్ తిరుగుతూ ఉంటాను, నేను ఢిల్లీ కూడా వేస్తూ ఉంటాను.
వరల్ అన్ని స్టేట్లు కవర్ చేస్తే నేను తిరుగుతూ వర్క్ నేను చేస్తా వర్క్ ఫిల్మ్ తిరుగుతున్నాం కాబట్టి అంత మన మన తెలంగాణ ఒకప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది ఏ విషయానికి వచ్చినా కానీ అంటే ఈ విషయం మీద కేసీఆర్ ఒప్పుకోవచ్చు కరెంట్ విషయానికి వచ్చినా కానీ నీళ్ళ విషయం అది ఏందో కానీ మా టీడీపీ ఉన్నప్పుడు నీటి నీళ్ళు లేవు ఇప్పుడు మస్తు ఇట్లా తోరత నీళ్ళు వస్తున్నాయి ఒకప్పుడు నా ఎకరం మండలే పంట ఇలా 4 ఎకరం కళ్ళు మూసుకోమంటాం అంటున్నాను వరి ఒకప్పుడు ఎకరం మండి లేకపోతే 8 బోర్లు వేసినాయి ఒక్కొక్క 600 ఫీట్ల బోర్లు వేసిన నా భూమిలో 600 ఫీట్లు ఒక 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాయి అప్పులు తెచ్చి 2% ప్రతిపెట్టించి కానీ ఇప్పుడు నీళ్ళు ఫుల్ పుష్కలం అయిపోయాను 24 కరెంట్ వస్తుంది ఒక 2 మోటార్ 4 మోటార్లు నడుస్తున్నాయి 2 మోటార్లు ఆన్ చేస్తాయి సరిపోతుంది అవలేలా పడ్డా 4 ఎకరాలు అవలేలా పడ్డా అంతుంది రైతు సంతోషంగా రైతు సంతోషంగా ఉంది కావాల్సింది ఇప్పుడు మనకు కావాల్సింది రైతులకు కావాల్సింది సరుపు కరెంటు దాన్ని కొనుగోలు కావాలి వన్ ఉంటే ఇప్పుడు ఎవరికి పోయి ఇబ్బంది పడితే అవసరం ఉండే కదా మనకు పత్రానికి కరెంటు అవసరం కరెంటు లేని ఏ బిజినెస్ నడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా కదా 24 అవర్స్ కనిపిస్తుంది బౌల కరెంట్ 24 అవర్స్ కరెంట్ వస్తుంది ఎవరిలో పిచ్చోడు కావాలి 24 అవర్స్ వస్తాయి అంటూ కానీ 24 చూపిస్తాను నా బాధ దగ్గర చూపిస్తా అడమిడేట్ చూపిస్తా నడుతూనే ఉంటే మోటార్ ఒకటే మోటార్ ఆన్ చేస్తాం మాకు సర్వీస్ ఇప్పుడు మొత్తానికి బంద్ చేసాం కరెంట్లే ఇప్పుడు ఆ వరికి వస్తున్నాం కాబట్టి మొత్తానికి బంద్ చేస్తాం మొత్తానికి అయితే డెవలప్మెంట్ అయిందంటారు 100% డెవలప్మెంట్ అయింది సార్ ఒకప్పటికి ఇప్పటికి చాలా మంది ఆంధ్రప్రదేశ్ రోడ్డు చక్కగా కదా లేవు ఇప్పుడు జంగళగూడెం నుంచి మొదలుపెట్టుకుంటే మనకు అచ్చరపల్లి దాకా రోడ్డు సకాలంగా లేదు 4 గంటల జర్నీ పడుతుంది మనకు రావడానికి నేను వెళ్తుంటే విశాఖపట్నం వెళ్తుంటాను ఆ రూట్లో ఘోరంగా పరిస్థితి ఉన్నాయి 150 కిలోమీటర్లకు 4 గంటల పని ఎబో ఉండే 2-2.5 గంటలు వెళ్ళిపోవచ్చు మామూలుగా రోడ్డు అయితే ఘోరానికి ఘోరంగా ఉన్నట్టు ఓకే అండి మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ 100% కేసీఆర్ మళ్ళీ వస్తారు థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న నా పేరు అంబాలంజనేయులు గౌడ్ ఓకే ఎట్లా ఉందన్న ఇప్పటివరకు మీరు చేసిన పనులు కావచ్చు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న నిధులు కావచ్చు పథకాలు కావచ్చు ఇవన్నీ చూస్తే ఎట్లా ఉందండి ఏం చెప్తారు అంటే ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా చాలా ఎంతో అభివృద్ధి సాధించిండు కేసీఆర్ గారు మరి 3వ సారి ముచ్చటగా ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఒక ప్రముఖ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచాడని మేము అందరం ఆశిస్తున్నాం అందుకోసం గ్రామ గ్రామాన తన యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కొత్తగా పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా సామాన్యులకు దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ను గెలిపించి తెలంగాణ పట్టణంలో కేసీఆర్ అంటే భారతదేశాన్ని చూపించే విధంగా చేస్తామని సందర్భంగా గ్రామ ప్రజల తరఫున చెప్తున్నాం ఓకే మేనిఫెస్టో అటు కాంగ్రెస్ రిలీజ్ చేసింది అటు బీఆర్ఎస్ ఉంది సో ఎట్లా ఉందన్న మీ మేనిఫెస్టో అంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉంది ప్రజలకి అయితే కాంగ్రెస్ కూడా మేనిఫెస్టో బాగుంది దానికి తోడుగా మరి వారికి భిన్నంగా ఉండే విధంగా రూపకల్పనలో కేసీఆర్ దిట్ట అందులో భాగంగా చాలా అద్భుతంగా దాన్ని చేయడం తెలంగాణ ప్రజలు కూడా ఆశిస్తారు సంతోషపడతారు ఎందుకంటే కేసీఆర్ అనేది చేస్తే అమలు చేస్తాడు కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేసిన తీరు లేదు దానికి దీని భిన్నం అదే దాంట్లో భాగంగా కొన్ని పథకాలు మెయిన్గా కాంగ్రెస్ నాయకులు ఉత్తమకుమార్ రెడ్డి వంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు రైతు బంధు ఆపాలని చెప్పి రైతు బీమా ఆపాలని చెప్పి కరెంటు కూడా సఫిషియెంట్గా అవసరం లేదు 24 గంటలు ఒక 3 గంటలు ఇస్తుంది అని రేవంత్ రెడ్డి అంటాడు ఇస్తే బాగుంటుందని సో ఏం చెప్తారన్నది అయితే తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు వారికి విరిగి తేడా ఉంది ఒకరు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు లేని కష్టాలు ఇలా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 24 గంటల కరెంటు ప్రజలు ఎవరు ఏం చెప్పినా కూడా గమనిస్తుంటారు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయిన జనాలు కాబట్టి అది ప్రజలే చూసుకుంటారు అది అంతేనా అంతే దాంతోపాటు ఇప్పుడు జనగాం కాన్స్టిట్యూన్సీకి వస్తే జనగాం జిల్లా కానీ కాన్స్టిట్యూన్సీకి వస్తే కొత్తగా ఏర్పడింది జిల్లా అవును సో ఎట్లా జరిగినాయి ఇక్కడ పనులు అంటే ఇప్పుడు ఏంటంటే ఈసారి టర్మ్లో 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బందులు అయినాయి అయినా కూడా ఈ ఆర్థిక మాన్యాన్ని అధిగమించుకుంటూ ఈ అభివృద్ధి పనులు చేసుకుంటూ పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇప్పటికైతే తెలంగాణ ప్రభుత్వం ముందున్నది ఇంకా చేస్తాడని ఆశిస్తున్నాము అంతపాటికి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో గతం అంత స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డికి ఇవ్వకుండా టికెట్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఇచ్చారు మరి సార్ ఎట్లా ఉంటుందండి ఇక్కడ అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు కూడా అద్భుతంగా వర్క్ చేసిండు సరే ఇంకా మా యొక్క తెలంగాణలో జనగామను ఇంకా ముందుకు తీసుకుపోవడం ఉద్దేశంతో పల్లె రాజశేఖరరెడ్డికి రాసే మన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు అత్యంత సన్నిహితుడు ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇది చేసినట్టు తప్ప అది వేరే ఉద్దేశం కాదు ముత్తిరెడ్డి గారి కంటే ఇంకా మెరుగ్గా చేస్తాడన్న దాని మీదనే మేము జనగామకు మన కేసీఆర్ గారు పంపించడం మేము అనుకుంటున్నాము ఓకే మరి రానున్న ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ ఉంది అటు బీజేపీ ఉంది ఇటు బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్